మేడం అంటే మరి ఈసారి మన ఆంధ్రప్రదేశ్కి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ఇప్పుడున్నటువంటి జగన్ ప్రభుత్వం వస్తే బాగుంటుంది. ఎందుకనంటే గత 50 ఏళ్ళ నుంచి నాకు ఓటు వచ్చిన కాడ నుంచి కూడాను 45 ఏళ్ళ నుండి కాంగ్రెస్ గవర్నమెంట్ కానివ్వండి, టీడీపీ గవర్నమెంట్ కానివ్వండి, పేద బడుగు బలహీన వర్గాలకి ఒరిగింది ఏమీ లేదు. పేద బడుగు బలహీన వర్గాలు ఇప్పుడు బాగా బలపడ్డారు. ఒక వర్గం ఒక కులాలు కాకుండా ఆ కులాల్లో ఉన్నటువంటి అట్టడుగు పేదలు వాళ్ళు కూడా సమపాలన సమ స్థాయిలో ఎవరు దోపిడీ జరగని పాలన, ఎవరు దోసుకొని పాలన, దోసుకోవటానికి అవకాశం లేని పాలన, ఇలాంటి పాలన చేసే వాళ్ళకి రాళ్ళు వేయటం ఎక్కడైనా ఉన్నది. అంటే ఒక సైకో ప్రభుత్వంలో మనం అందరం జీవిస్తున్నాం అంటున్నారు, జగన్ ఒక సైకో పరిపాలన చేయటం రాదని చెప్పి అంటున్నారు. సైకోకి రీజన్ చెప్పమనండి. నాకు సైకో అని అంటే తను ఏది చేసి సైకో అయ్యాడో రీజన్ చెప్తే, రీజన్ తెలిస్తే నేను ఆన్సర్, రీజన్ తెలియాలి. అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు పెట్టారు కదా, ఈ పథకాల వల్ల ప్రజలందరూ సోమరిపోతులు అవుతున్నారు. అంటే ఇంకా వాళ్ళని సోమరిపోతులు చేయడానికి ఇలాంటి ఉచిత పథకాలు పెట్టి ప్రజల్ని ఏ పని చేయనీయకుండా నిర్లక్ష్యంగా ఉండేలాగా చేస్తున్నారు. గుడ్ క్వశ్చన్ వేశావు. మరి పథకాలు వల్ల సోమరిపోతులు అవుతున్నారని ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. ఓకే, అదే పథకాలు ఇవాళ ఎందుకు ఓటింగ్ కోసం ఎందుకు మీరు ప్రవేశపెడుతున్నారు, అదే పథకాలు ఎందుకు ఇస్తామంటున్నారు? అప్పుడు తను చేస్తేనేమో పథకాల వల్ల సోమరిపోతులు, మీరు ఇస్తే సోమరిపోతులు కారా అని అడుగుతున్నాను. సరే, గత ప్రభుత్వము ఈ ప్రభుత్వం అసలు డిఫరెన్స్ ఏమంటారు? బోల్డ్ డిఫరెన్స్ ఉంది. ఎందుకనంటే గత ప్రభుత్వం చెప్పాను కదా స్టార్టింగ్లోనే, పేద బడుగు బలహీన వర్గాలకి కాదు అగ్రవర్ణాలకే అది ఒరిగింది ఫస్ట్. సెకండ్, పేదలు ఇంకా అట్టడుగు పేదలు అయ్యారు. ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అని చూడలేదు, కమ్మ కాపు అని చూడలేదు, అందరికీ సమపాలనతో ఉంది. ఆర్థిక పరంగా అభివృద్ధి అంటారా? మీరున్నప్పుడు లేదు అభివృద్ధి. కరోనాలో అలాంటి కష్టంలో కూడా అనుకున్నటువంటి పథకాలు అందిస్తూ పేద ప్రజలందరూ ఇళ్లల్లో ఉన్నా వాళ్ళని సోమరిపోతులు అనే కన్నా వాళ్ళని అందరినీ రక్షించి కాపాడి ప్రాణాన్ని పెట్టింది గవర్నమెంట్ అంటా నేను. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందంటారు? సూపర్ అమ్మ. వాలంటీర్ వ్యవస్థ అంటే అంతకుముందు ప్రతి ఒక్క డెత్ సర్టిఫికేట్ నుంచి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ వరకు కలెక్టర్ ఆఫీస్ అని, మండల ఆఫీస్ అని, పంచాయతీ ఆఫీస్, మున్సిపల్ ఆఫీసులు కనీసం పన్ను కోసం నేను తిరిగిన సందర్భాలు పోకొల్లలు, ఇంటి పన్ను కోసం. ఇప్పుడు ఇది దీన్ని కూడా సోమరిపోతులు అంటాం చాలా కష్టం. ఎందుకనంటే ఇప్పుడు వృద్ధాప్య పింఛన్ తీసుకోండి, క్యూలో నిలబడి మంచి మండు టెండలో ఎంతమంది చనిపోయారో పింఛన్ ఎవరు తీసుకుంటారండి? పేదలే కదా, ముసలోళ్ళే కదా, వాళ్ళకి బీపీలు షుగర్లు అన్నీ ఉంటాయి కదా, వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంటుంది కదా, వాళ్ళని అసలు పట్టించుకోదు. కనీస పాటి మంచినీళ్ళు కూడా ఉండేది కాదు. వాళ్ళు స్కూళ్ళల్లో చెట్ల కింద ఎక్కడో పార్కుల్లో తీసుకొని వెళ్ళి వాళ్ళు ఇచ్చి దోసుకున్నంత దోసుకొని ఒక చచ్చిపోతే లేకపోతే ఆమె రాలేకపోతే ఆ డబ్బులు స్వాహా కావటానికి బోల్డంత ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. తలుపు తట్టి పేద బడుగు బలహీన వర్గాల ముసలి వాళ్లకు వాళ్ళకి అందిస్తుంది. పిల్లలు పెట్టినా పెట్టకపోయినా, మనవాళ్ళు చూసినా చూడకపోయినా, ఒంటరి మహిళ అయినా అందరికీ సమపాళ్లతో వాళ్ళు కనీసపాటి ఇడ్లీలు తినటానికో లేకపోతే మధ్యాహ్న పూట ఎక్కడన్నా గంజి కాసుకొని తాగడానికో స్టోర్ బియ్యం అవి గంజి కాసుకొని తాగుతూ జీవనం కొనసాగిస్తున్నారు ముసలి వాళ్ళు. ఇంకా వయసు వాళ్ళు ఈ 45 సంవత్సరాల వాళ్ళకి వేస్తున్నారంటే భర్త సైడ్ నుంచి కానీ అంతా బాల్యంలో తండ్రి ఇంట, యవ్వనంలో భర్త ఇంట, ముసలితనం కొడుకు ఇంత, ముష్టెత్తుకు బ్రతకమని గిరిగీసిన బతుకులొద్దు బరి దూకి లేచడా అన్నట్టు ఆ యొక్క శక్తిని ఈ గవర్నమెంటు మహిళకి కల్పించింది. మరి ఇప్పుడు చూసినట్లయితే ఒక సైకో ప్రభుత్వంలో మనం బతుకుతున్నాం అంటున్నారు, ఇంకా చూడకపోతే నువ్వెంత నీ స్థాయి ఎంత అసలు సీఎం పోస్ట్కి పనికిరావని చెప్పి మాట్లాడమని చెబుతున్నారు, మీరు ఏమంటారు? కొందరు మాట్లాడుతున్నారు అందరు కాదు. ఓటింగ్ శాతం వచ్చేసరికి చాలా గుమ్మనంగా చాలా పగడ్బందిగా ఆనందంగా ఆహ్లాదంగా ఓటు వస్తుందమ్మా ఈ గవర్నమెంట్కి, ఇది వాస్తవం.
చాలా ఆనందంగా ఆహ్లాదంగా ఇంతకన్నా మెరుగైనటువంటి ఓటింగ్ వస్తుంది అనేది నా యొక్క సర్వేలో నాకున్న అనుభవంలో నేను ఆలోచన చేసిన దాంట్లో నాకు అనిపించింది. ఇంకా చూసుకున్నట్లయితే స్కిల్ డెవలప్మెంట్ కేసు మీద చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళారు, ఆయన వెళ్ళడం కరెక్టే అంటారా? కరెక్ట్ అంటే చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది అనేది తను ఒకప్పుడు జగన్ జైలుకి వెళ్ళినప్పుడు చెప్పినటువంటిది. అయితే జైలు విషయాలకు వచ్చేసరికి రాజకీయ పరంగా లోతుగా ఏముంటుందో కింది స్థాయి వాళ్ళకి మాలాంటి వాళ్ళకి తెలియదమ్మా. రాజకీయంగా ఎలాంటి లొసుగులు ఉందో, ఎంత ఆస్తి దోసుకున్నారో అది ఆ రెండు పార్టీలకే తెలుస్తుంది, ఇంకా తత్మా పార్టీలకు తెలుస్తుంది, ఇంకా కొంచెం కేంద్రంలో ఉన్న బీజేపీకి తెలుస్తుంది. కానీ రాజకీయాలన్నీ కొమ్మక్కి, రాజకీయాలన్నీ కొమ్మక్కి. అది కింది స్థాయి వాళ్ళకి ఆ కేసుల గురించి అడిగితే ఏం చెబుతారమ్మా? తప్పు ఒప్పు గురించి చెప్పలేరు కదా, న్యాయం అన్యాయం గురించి ఇది కరెక్ట్ ఆయన జైలుకి వెళ్ళటం కరెక్ట్ అని ఎవరూ చెప్పలేరు. మిడిల్ వాళ్ళు మామూలు ప్రజానీకం ఓటింగ్ చేసేవాళ్ళు ఎవరూ చెప్పలేరు. అది చట్టం చేతుల్లో ఉంది, చట్టమే చూసుకోవాలి. అది మేము చెప్పలేము. అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంది కానీ సరైన ఫెసిలిటీస్ లేవు, జాబ్స్ లేవు, జగన్ ఏం చేశారని అడుగుతున్నారు. దాని మీద చెప్పినటువంటి పథకాల్లో అంతకుముందు ఉన్న గవర్నమెంట్ కంటే ఇప్పుడున్న వంటి గవర్నమెంట్ జాబ్స్ చేసుకునే వాళ్ళకి కానివ్వండి, అసలు పనులు లేకుండా ఉన్నటువంటి వాళ్ళకి కాకుండా అభివృద్ధి జరగలేదు కాబట్టి అభివృద్ధి జరగటానికి రెండు మూడేళ్ళు ఈ కరోనా సరిపోయింది. ఈ సంవత్సరంలో వచ్చేసరికి అన్నీ వనగూడుకునేసరికి టైం పడుతుంది కాబట్టి, ఇంకా ఎలక్షన్ కోడ్ కూడా వస్తుంది కాబట్టి ఈ ఒక్కసారికి అదేమీ అభివృద్ధి చేయలేదను. లేకపోతే జాబ్స్ ఇచ్చినటువంటి వాళ్ళకి అన్నీ కూడా వాళ్ళకంటే మెరుగ్గానే వీళ్ళకి జీతాలు ఉన్నాయమ్మా. అంటే ఇంకా మెరుగు కోరుకోవటం, ఇప్పుడు పెడుతున్నారంటే ఆశ, పెడుతున్నారంటే ఆశ, కొడతామంటే భయం. ఆ రోజున గుర్రాల చేత తొక్కిచ్చింది కూడా ఆ గవర్నమెంటే, అంగన్వాడీ ఆయాల్ని గుర్తుందో లేదో, అంగన్వాడీ ఆయాల్ని గుర్రాల చేత తొక్కిచ్చినటువంటి ఘనత కూడా. కనుక నేననేది ఏంటంటే ఆ విషయానికి జాబ్స్ విషయానికి వచ్చేసరికి టైం వస్తే, అంటే మీరు మాట్లాడుతున్న నేను కన్ఫ్యూషన్లో పడుతున్నా. టైము అదంతా కాలానికి వదలాలి. పార్టీ పరంగా గవర్నమెంట్ పరంగా చూస్తే ప్రజల్లో చాలా లోతైన సుఖశాంతులతోనే ఉన్నారు, పేద పడుగు బలహీన వర్గాలు ఉన్నారు అంటున్నా నేను ఒకే మాట. చూసినట్లయితే జగన్ గారు ఈ యొక్క మతాలు ఈ యొక్క కులాలు భేదాలు చూపిస్తున్నారు అంటున్నారు, నిజమేనా? ఎక్కడా కనిపించలేదు, చెప్పేవాళ్ళు చెబుతున్నారేమో కానీ మాకైతే మా సర్వేలో ఎక్కడా కనిపించాలా. కుల మత భేదాలు చూస్తున్నారు, ఒకే కులానికి ఒకే ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది మాకైతే కనపడలేదు. పవన్ కళ్యాణ్కే సపోర్ట్గా నిలిచారంటున్నారు, నిజమేనా? అది కాపు వర్గాలు ఉంటే చాలు, నా కాపులో నాకు వేస్తే చాలని ఆయనే చెప్పుకుంటున్నాడు. అందరూ వద్దు, అందరూ వేసినా వేయకపోయినా నా కాపుల వల్ల నేను హయ్యర్ స్థాయిలో ఉంటానని ఒక కమ్యూనిస్టు భావాలు కలిగినటువంటి వ్యక్తి అట్లా చెప్పకూడదు. అందరూ కావాలి, అందరూ సమిష్టిగా ఓట్లు వెయ్యాలి, గెలుస్తాము, గెలిపించండి అనడం వేరు, మా వర్గం మాకు వేస్తే చాలు అనడం అది వేరు కదా. విద్యా వైద్య ప్రైవేటీకరణ గత ప్రభుత్వం ఉన్నప్పుడే ప్రైవేట్ పరం అయిపోయిందమ్మా, వ్యవసాయం ప్రైవేటీకరణ అయిపోయింది. అది ఇవాళ వచ్చి దీన్ని అంతా తీసుకుని వచ్చి ఇప్పుడున్న గవర్నమెంట్ మీద రుద్దటం కరెక్ట్ కాదు. ఇదంతా కరెక్ట్ చేయాలంటే ఇంకోసారి గెలిస్తే మాత్రం ఈ ప్రైవేటీకరణ కూడా పోతుంది, సమపాలన వస్తుంది, పేద పడుగు బలహీన వర్గాలు అనేది ఉండదు, హయ్యర్ స్థాయి అనేది ఉండదు. ఇప్పుడు హయ్యర్ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ధనికులు కానివ్వండి, వర్ణాలు కానివ్వండి, అగ్ర కులాలు కానివ్వండి, వాళ్ళకందరూ కంటగింపే. అంటే జగన్ గారు లాస్ట్ టైం ఎలక్షన్స్ టైంలో వచ్చినప్పుడు జెన్యూన్ ఓట్స్ కాదు కానీ దొంగ ఓట్లతో వచ్చారని చెప్పి అంటున్నారు, నిజమేనా? అది ఇప్పుడు అది అంటారు కాసే చెట్టుకి రాళ్ల దెబ్బలు ఎక్కువని. ఇది కాదు, ఇంకా అనేకమైనటువంటి ఆటుపోట్లు, అనేకమైనటువంటి నిందలు, ఇంకా లోతైన నిందలు కూడా వేయటానికి అవకాశం ఉంటుంది. దాన్ని అంతా తట్టుకుంటేనే గవర్నమెంట్, ఆ గవర్నమెంటు రావాలని ఒక బిడ్డగా అంటే నేను ఒక తల్లిగా ఆ జగన్ ఆశీస్సులు, జగన్కి ఆశీస్సులు ఉండాలి. జగన్ గారికి నా ఆశీస్సులు, నాలాంటి వాళ్ళ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటుంది.
తనే సీఎం. ఈసారి ఎలక్షన్ కాదు, 30 ఏళ్లకైనా తనే సీఎం అనేది. 175 సీట్లు, 175 రాదు కానీ గెలుపు.